ఒరేయ్ నాకు డ్యూటీకి టైం అవుతుంది నేను బయలుదేరుతాను రా ఓకే రా బై ఒరేయ్ ఖాళీగా ఉండకుండా ఏదైనా పని వెతుక్కోవచ్చు కదరా ఎక్కడ పని దొరకట్లేదు మామా రేయ్ పని నీ దగ్గరకి రాదురా నువ్వే పని దగ్గరికి వెళ్ళాలి అర్థమైందా రేపటి నుంచి వెళ్తావులేరా నీకు చెప్పడం బుద్ధి తక్కువరా సరే బయలుదేరతా ఒరేయ్ ఏం చూస్తున్నావురా అమ్మాయిల పటాలు చూస్తున్నా అంత బాగున్నాయా వచ్చి చూడరా కత్తినాకాయ ఫోటోలు చూస్తూ అమ్మాయిల ఫోటోలు అంటావేంట్రా కత్తినాకాయపు అమ్మాయేగా అబ్బాచా మాకు తెలియదు మరి కత్తినాకాయ ఫోటోలని ముందే చెప్పొచ్చు కదరా కత్తినాకాయ కత్తిన ఫిగర్ అని అందరికీ తెలుసు నేను చెప్పేది ఏముంది తెలుసుకుంటా నా గురించే కత్తినాకాయ గురించి తెలుసుకుంటా ఓకే రా బాబు నీకు దన్నం చల్ తమ్ముడు సౌండ్ పెట్టి గిప్పని గుద్దుతో బేస్ గుమ్మన రావాలి మన దేశంలో ఎంతమంది నాయకులు ఉన్నారు అందరూ జనం మంచి కోరుకున్న వాళ్ళే అయినా మన దేశానికి దీన్ని ఎలా రానిచ్చారు అదేదో చెప్పకుండా వచ్చినట్టుందిరా వచ్చాక ఎవరు మాత్రం ఏం చేయగలరా ఇది చాలా డేంజర్ అయితే ఏం చేద్దాం ఇవిగో శానిటైజర్స్ ఇవిగో మాస్కులు వీటిని ఏం చేసుకోవాలి దీన్ని తీసుకొని ఇలా పెట్టుకోవాలి దీన్ని తీసుకొని ఇలా రాసుకోవాలి ఇలా చేస్తే కరోనా రాదా రాదు ఇలా చేస్తే కరోనా రాదంట నిజమా బయటికి వెళ్ళేటప్పుడు ఇలా చేస్తే కరోనా రాదంట మన ముగ్గురులో ఏ ఒక్కరికి కరోనా రాకూడదు అనుకుంటే రూమ్లో నుంచి ముగ్గురు బయటికి వెళ్ళకూడదు మరి తినడానికి ఎలా నా దగ్గర కొన్ని డబ్బులున్నాయి వాటితో ఏం చేద్దాం లాక్డౌన్కు సరిపడా సరుకులు తీసుకొద్దాం పదరా వెళ్దాం పదా తెచ్చిన సరుకులు అయిపోయాయి ఇప్పుడు ఎలా 18 డేస్కి అయిపోయాయా ఉండడానికి రూమ్ ఉంది తప్ప తినడానికి తినలేదు ఆకలితో సావడం తప్ప ఏం చేయగలం ఎలా అంటావు మరి ఎక్కడో అక్కడ అప్సేయాల్సి వస్తుంది కరోనాతో సస్తున్నామో లేదో తెలియదు కానీ ఆకలితో సస్తున్నాంరా అవునరా ఇప్పుడు ఏం చేద్దాం మరి ఎక్కడో చోట అప్పు చేద్దాంలేరా పదరా వెళ్దాం పదరా అరే ఈ గౌరీగాడు ఎక్కడున్నాడ్రా పైకి వెళ్ళుంటాడు వీడెప్పుడు పైననే ఉంటాడు వెళ్దాం పదా ఎరా గౌరీ అరే గౌరీ ఏం చేస్తున్నావురా చల్లగాలి కోసం వచ్చారా చల్లగాలి కోసం వస్తే ప్రాబ్లం లేదు రోయ్ పిల్లగాలి కోసం వస్తేనే ప్రాబ్లం హే అదేం లేదురా పదండి పదండ్రా హలో కిరణ్ ఏంటి చనిపోయారా ఎలా కరోనాతోనా ఓకే ఉంటారా ఏమైందిరా మనం డబ్బులు తీసుకొచ్చిన వేస్తే చనిపోయారా కరోనాతో కరోనాతోనా అంటే మనకు కూడా కరోనా వస్తుందా మనం చనిపోతామా ఎన్ని కలలు కన్నామరా మనతో పాటు మన కలలు కూడా చనిపోతాయి కదా విధిరాతను ఎవరు మార్చగలరు ఎక్కడి నుండి ఇక్కడికి చావడానికి వచ్చామా ఏం కాదురా దానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకుందాం ఏం తీసుకుంటాం
ఇదేమైనా కత్రినా కైఫా కత్రిలాంటి ఫిగరా, ముద్దు పెట్టుకుందా మత్తుగా ఉండడానికి, అక్ చేసుకుంటే హాయిగా ఉండడానికి. కరోనారా, తగిలితే తగలడిపోతాం. అయితే ఇప్పుడేం చేద్దాం? దీనికి ఒకటే మార్గం. ఏంటది? కత్రినా కైఫ్ లాంటి ఫిగర్ ఊహించుకోవడమే. నీకేమన్నా మెంటలా? రామును తనుసుకుంటే పాపం పోతుంది, శివుని తనుసుకుంటే పుణ్యం వస్తుంది అంటారు. కత్రినా కైఫ్ని తనుసుకుంటే కరోనా పోదా? అది ఎలా పోతుంది? మన శరీరంపై 40% ఉష్ణోగ్రత పడితే కరోనా చచ్చిపోతుంది అంటారు. కత్రినా కైఫ్ లాంటి ఫిగర్ ఊహించుకుంటే 40లో ఏంటి, 100లో ఉంటుంది. అరే, వాడు చెప్పింది చేద్దాంరా. ఏం చేయాలో చెప్పరా? అందమైన అమ్మాయిని ఊహించుకోవడమే. మీకు కూడా కత్రినా కైఫేనా? అంటే కాజల్ లేదా, క్యాథరిన్ లేదా? అయితే నా కత్తర్ పాప నాకు తమన్నా. కత్తి లాంటి కత్తర్ పాప, తెల్ల తోలు పాప నా తమన్నా. కత్తి లాంటి ఫిగర్ నా కత్తిరినా కైఫో. సడన్గా ఈ దగ్గు జలుబు ఏంట్రా? రే, నువ్వు అన్నట్టు చచ్చిపోతామేమోరా. అవునరా? రే, ఏం చేస్తున్నావురా? డాక్టర్కి మెసేజ్ పెడుతున్నా. లొకేషన్ పెట్టావా? ఎవరు సార్ మీరు? కరోనా డాక్టర్ని. డాక్టర్ గారా? ఈయన డాక్టరా? ఎలా నమ్మాలి? మీరు పేషెంట్లు అవ్వచ్చు కానీ నేను డాక్టర్ని కాకూడదా? ఎలా నమ్మాలి సార్? నువ్వు కత్రినా కైఫ్ గారు ఫ్యాన్ అవ్వ కదా. సెయ్ మీద పేరు చూసి ఎవరైనా చెప్తారు. మీ ఫ్రెండ్ తమ్మన్న ఫ్యాన్ కదా, ఊహించి చెప్పుంటారు. నీ మా ఇంట్లో ఏదైనా అనుకో, నేను ఊహించి చెప్తా. వీడు డాక్టరా అని నీ మనసులో అనుకుంటున్నావు కదా. ఎలా చెప్పారు సార్? నమ్ముతున్నా సార్? కంటికి కనిపించిన వైరస్ని చూడగలిగిన వాడిని మీ మనసులో మాట చూడలేనా? మీ ముగ్గురు 9లో రాండి, తల పైకి లేపండి. సిమ్టమ్స్ కనిపించడం లేదు, 14 డేస్ తర్వాత నిర్ధారించేస్తా. హలో బాయ్స్, వేర్ ఆర్ యూ? హలో, ఎక్కడున్నారు? పైన ఉన్నారా? సరే, వస్తున్నా. హలో బాయ్స్. అరే డాక్టర్, వచ్చారు. మీకు కరోనా లేదయ్యా. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. ఓకే డాక్టర్, మీరు మా పాలిట దేవుడు డాక్టర్. ఓకే ఓకే, ఐ లవ్ యూ. కరోనా రాకముందు ఎంతో ప్రశాంతంగా పనులు చేసుకుని బ్రతుకుతున్న ఈ జనాన్ని కరోనా వచ్చి భయానికి గురి చేసి ఆర్థికంగా వెనక్కి నెట్టి ఎన్నో దేశాలని ప్రశాంతత లేకుండా చేసింది. కనిపించిన కరోనాని తరిమేద్దామని ప్రతి ఒక్కరూ అనుకుంటే భయాన్ని వదిలి ధైర్యంగా మన డాక్టర్లు ఇచ్చిన సలహా మేరకు ఇండియన్ గవర్నమెంట్ చెప్పిన చూసులను పాటిద్దాం.